వెల్కమ్ టు యోయో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఉగాది కానుక వచ్చేసింది ప్రభాస్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా టీజర్ విడుదల చేస్తామని గతేడాది నుండి చెప్పుకుంటూ వస్తున్నారు ఆ మధ్య ఫస్ట్ లుక్ ను విడుదల చేసినా ఆ తర్వాత ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు దీంతో అభిమానులంతా యు క్రియేషన్స్ నిర్మాణ సంస్థపై విమర్శలు కురిపించారు నిద్రలే యువీ క్రియేషన్స్ అనే హ్యాష్ టాగ్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు ఉగాది రోజైనా అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మొత్తానికి అభిమానుల డిమాండ్ నెరవేరింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభాస్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం ఎన్నో ఫెస్టివల్స్ కానీ ప్రేమ ఒక్కటే అంటూ ప్రభాస్ లవ్లీ లుక్ ను విడుదల చేశారు ఇందులో ప్రభాస్ నవ్వుకుంటూ ఎంతో ఉల్లాసంగా కొత్తగా కనిపిస్తున్నాడు ప్రియురాలి జ్ఞాపకాల్లో ప్రియుడి మైమార్పు ఎలా ఉంటుందో ప్రభాస్ పోస్టర్ ను చూసి ఇట్టే చెప్పేయొచ్చు ప్రేమే లోకంగా జీవిస్తూ ప్రేయసి కోసమే పరితపించే ఒక నిజాయితీ ఉన్న గాఢ ప్రేమికుడుగా ప్రభాస్ ఎలా ఉంటాడో ఆవిష్కరిస్తున్న రూపం యూత్ గుండెల్లోకి దూసుకుపోతుంది ప్రభాస్ మిరుమిట్లు గొలిపే అందమైన రూపం అటు ఉత్తరాది అభిమానులకు కనెక్ట్ అయిపోవడం ఖాయం బాలీవుడ్ స్టార్లకు ఏమాత్రం తీసిపోడు అన్నంత అందంగా ప్రజెంట్ చేసిన ఛాయాగ్రాహకుణ్ణి ప్రశంసించి తీరాలి ఇక ఈ చిత్రాన్ని యువీ కృష్ణరాజు సమర్పణలో గోపీ కృష్ణ మూవీస్ యువి క్రియేషన్స్ పతాకాలపై వంశీ ప్రమోద్ ప్రసీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుంది ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు జూలై ముప్పైనా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది